రాజ్ తరుణ్. నిన్న జానీ మాస్టర్. నేడు హర్ష సాయి. ఒక్కొక్కరిగా రాష్ట్రంలో టార్గెట్ చేయబడతా ఉన్నారు. అమ్మాయిలను వాడుకున్నారని, వేధించిర్రని, ఇంకొందరైతే ఏకంగా రేపు చేసిండ్రని చెప్పేసి వారిపైన అభియోగాలు అయితే మోపబడతా ఉన్నాయి. రైట్, ఇదంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ఒక అంశం అయినప్పటికీ నేను పర్టికులర్గా రాజ్ తరుణ్ అంశం నుంచి తీసుకొని ఇప్పుడు హర్ష సాయి అంశం వరకు మాట్లాడాల్సిన అవసరం ఏముందంటే, రాజ్ తరుణ్ విషయంలో లావణ్య కేసు పెట్టినప్పుడు రాజ్ తరుణ్ తనని డబ్బులు తీసుకొని తనను వాడుకున్నాడని చెప్పేసి తను కేసు పెట్టడం జరిగింది, తను ఆరోపించింది. నిజంగా రాజ్ తరుణ్ తనను ఆర్థికంగా వాడుకుంటే ఆర్థికంగా వాడుకున్న ఎవిడెన్స్ ఏది? రాజ్ తరుణ్ నిజంగా లావణ్యను వేధిస్తే రిలీజ్ అయిన ఆ లీక్ అయిన ఆడియో కాల్స్ చూసుకుంటే రాజ్ తరుణ్ లావణ్యనే వేధించినట్టే ఉంది తప్ప రాజ్ తరుణ్ పర్టికులర్గా లావణ్యను వేధించినట్టు ఎక్కడా కూడా లేదు. మనం ఒకసారి గమనించుకుంటే ప్రీవియస్ ఆడియో కాల్స్ కావచ్చు, ఆ రికార్డింగ్స్ చూసుకుంటే, మొన్న జానీ మాస్టర్ వివాదంలో జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ని వాడుకున్నాడని చెప్పేసి తను కూడా కేసు పెట్టడం జరిగింది. సార్, ఇది కూడా బాగానే ఉంది. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే నిజంగా న్యాయం జరగాల్సిందే. బట్ నిజంగా జానీ మాస్టర్ అమ్మాయిని వాడుకున్నట్టు ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి? వీడియో క్లిప్పింగ్స్, ఆడియో క్లిప్పింగ్స్, లేకపోతే ఇంకెవరైనా సాక్షులు? ఒక 100% ఎవిడెన్స్ కూడా సమర్పించబడలేదు. సరే, ఇదంతా కూడా జానీ మాస్టర్ విషయంలో జరిగిన అంశాలు. నేడు హర్ష సాయి. హర్ష సాయిని తనను డబ్బులు అడిగి 2 కోట్లు ఆ యువత నుంచి తీసుకున్నాడని చెప్పేసి యువతి వెళ్ళి నార్సింగి పోలీస్ స్టేషన్లో మళ్ళీ పోలీస్ పెట్టడం, ఇక నార్సింగి అనేది అది కామన్ అయిపోయింది అందరికీ. సరే, పోయిండ్రు, పెట్టేసిండ్రు. ఇవాళ హర్ష సాయి ఈ యొక్క వివాదంలో ఇరుక్కున్నాడు. హర్ష సాయి విషయంలో కూడా ఆ యొక్క లీక్ అయిన ఆడియో కాల్ చూసుకుంటే కూడా హర్ష సాయి ఎక్కడ కూడా అమ్మాయిని వేధించినట్టు, వెంటబడి ప్రేమించమని వాడుకున్నట్టు కూడా ఆడియో కాల్లో లేదు. అంటే స్పష్టంగా మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు, ఆరోపించబడ్డది, మరి ఆరోపణకు తగ్గట్టు ఆధారాలు మాత్రం ఎక్కడా కూడా వెలువడలేదు, ఎక్కడ కూడా కనిపడలేదు, ఎక్కడ కూడా మనం చూడలేదు. కేవలం ఆరోపణ మాత్రమే, అభియోగం మాత్రమే. నేను ఇక్కడ హర్ష సాయికో, జానీ మాస్టర్కో, లేకపోతే రాజ్ తరుణ్కో, లేకపోతే ఇంకా పర్టికులర్గా జెండర్కో నేను ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. నేను వాస్తవాన్ని అడుగుతా ఉన్నా, పోలీస్ వ్యవస్థని, న్యాయస్థానాలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు 100% ఆధారాలను తీసుకొని, 100% ఆధారాలను కలెక్ట్ చేసి, నిజంగా వీరు ఈ సాక్ష్యాధారాల మేరకు వాళ్ళ తప్పు చేసినట్టు మీరు నమ్మితే మాత్రమే కేసు పెట్టండి. కేవలం ఫేమస్ పర్సనాలిటీస్ అనో, లేకపోతే పేరు వస్తుందనో, లేకపోతే డబ్బులు వస్తాయనో, ఇంకో రకంగా ఇంకో రకంగానో కేసులు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఈ వ్యవస్థలో పోలీసు రంగం, అధికారంలో ఉన్న అధికారులు, ఒక బాగా డబ్బులు ఉన్నాడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కేసులో ఇరుక్కుంటే, అవి ఆధారాలు ఉన్నా కూడా లేకున్నా కూడా ఏ రకంగా ఆ కేసును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అధికారులు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నేను ఈ విషయం పర్టికులర్గా మాట్లాడుతున్నా అంటే, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ఒక పోలీస్ స్టేషన్కి ఎక్కితే ఇంత పబ్లిసిటీ జరుగుతుంది. TV9లో, NTVలో, మీడియా ఛానళ్ళు, పేపర్లలో, వార్తలలో రకరకాలుగా ప్రచారం చేయబడుతుంది. అవి ఆధారాలు ఉన్నా లేకున్నా కేవలం నన్ను వాడుకున్నాడని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, కేవలం నా డబ్బులు తిన్నాడని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, నన్ను వేధించడని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, ఇనఫ్ వాడి కెరీర్. మరి ఎంతమంది అమ్మాయిలు ఈ వ్యవస్థలో అబ్బాయిలను ప్రేమ పేరుతోటి, ఇంకొక పేరుతోటి, ఇంకొక పేరుతోటి వాడుకొని వదిలేసిన అంశాలు ఎన్ని లేవు? పెళ్లి చేసుకుంటామని చెప్పి అబ్బాయిలతో తిరిగి ఆశలు పెట్టించి నమ్మించి తీరా ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకుంటలేరని చెప్పి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? క్యాస్ట్ కుదరట్లేదని వేరే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వు జాబ్గా, నీకు జాబ్ లేదు, లైఫ్లో సెటిల్ కాలేదని వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఎంతమంది లేరు? వీళ్ళందరికీ న్యాయం జరిగిందా? ఇక్కడ నేను మాట్లాడేది జెండర్ మేల్ గురించి కాదు, కావాల్సిన జస్టిస్ గురించి మాట్లాడుతూ ఉన్నా. డెఫినెట్లీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ వ్యవస్థలు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ న్యాయం జరగాలి. ఒక జెండర్కి సంబంధించి, ఇంకో దానికి సంబంధించి మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క ఈక్వేషన్స్ అన్ని చూసుకోకూడదు, ఈ క్యాలిక్యులేషన్స్ ఉండకూడదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ జెండర్ మ్యాటర్ కాదు, మేల్ ఆర్ ఫీమేల్. ఒక అమ్మాయి ఒక పోలీస్ స్టేషన్కి ఎక్కినప్పుడు మీరు ఏ విధంగానైతే దాన్ని పరిగణలోకి తీసుకొని పబ్లిసిటీ చేసి న్యాయం చేసే దిశగా మీరు అడుగులు వేస్తూ ఉన్నారో, అదే ఒక అన్యాయం ఒక అబ్బాయికి జరిగినప్పుడు ఎంతమంది పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదు?
ప్రేమించి నన్ను మోసం చేసిందని, నన్ను వాడుకుందని, పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి అమ్మ నాన్న మాట విన్నదని, కోర్టే ఇచ్చింది పెళ్లి చేసుకునే ఆ రైట్స్. 18 ఇయర్స్ వీళ్ళకి 21 ఇయర్స్ దాటితే, వీళ్ళు మేజర్ అయినప్పుడు వీళ్ళకి హక్కులు ఉంటాయని. ఆ హక్కులు ఉన్నా కూడా ఇంకా అమ్మాయిలు మరి అదేదో నేరమైనట్టు చట్టరీత్యా మాటలు వింటారు. సరే, అమ్మ నాన్న మాటలు వినొద్దని కాదు, బట్ ఇన్ని రోజులు నమ్మించి తిరిగి ఉండి ఎమోషన్స్ కంటే ఇక్కడ ఏది ప్రాధాన్యత ఇవ్వరు చాలామంది. అటువంటి ఎమోషన్స్ని కొలాప్స్ చేసి చివరికి సూసైడ్ స్టేజ్ వరకు తీసుకుపోతూ ఉంటారు కదా, మరి వీటన్నిటికీ కూడా న్యాయం చేయాలి. కేవలం ఫేమస్ పర్సనాలిటీస్ పైన టార్గెట్ చేసి ఈ నార్సింగి పోలీస్ స్టేషన్కో ఇంకా శంషాబాద్ పోలీస్ స్టేషన్కో ఎక్కినప్పుడే కాదు, దయచేసి జస్టిస్ అనేది ఉంటుంది, జస్టిస్ జరుగుతుంది ఖచ్చితంగా, జెండర్ ఈక్వేషన్స్ లేకుండా న్యాయం వైపు చట్టాలు నిలబడతాయని ఆశిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం.